Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Plant Taxonomy and Embryology. Today I am going to discuss about the topic Female Gametophyte. Female gametophyte. Hi everyone, this is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Plant Taxonomy and Embryology. Today I am going to discussing about the topic Female Gametophyte. Female gametophyte. Female gametophyte entnana manaki embryos acne manam em antamu female gametophyte antamu. The haploid megaspore is the first cell of the female gametophytic generation. Haploid megaspore em antnam ante manam danni female gametophytic generation ki manaki first cell ani cheptunnamu. It germinates within the nucleus of the ovules and they develop into the female gametophyte known as embryo sac. ఇదేమవుతుంది జెర్మినేట్ అయిన తర్వాత ఏం చేస్తుంది వితిన్ ద న్యూసెల్లస్ ఆఫ్ ది ఓవ్యూల్స్ డెవలప్ ఇన్ టూ ఫీమేల్ గ్యామిటోఫైట్ న్యూసెల్లస్ ఓవ్యూల్లో ఉన్న న్యూసెల్లస్లో జెర్మినేట్ అయ్యి మనకి ఫీమేల్ గ్యామిటోఫైట్ కింద డెవలప్ అవుతుంది దాన్ని ఏమంటాము ఎంబ్రియోసాక్ అంటాము ద ఎంబ్రియోసాక్ ఇస్ డిపెండెంట్ ఆన్ ది సరౌండింగ్ స్పోరోఫైటిక్ టిష్యూ ఫర్ ఇట్స్ నరిన్మెంట్ ఎంబ్రియోసాక్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది సరౌండింగ్ స్పోరోఫైటిక్ టిష్యూ మీద డిపెండ్ అవుతుంది దేనికోసం అనేది డిపెండ్ అవుతుంది అంటే నరిష్మెంట్ కోసం ఫుడ్ కోసం ఇది మోస్ట్లీ డిపెండ్ అవుతుంది ద ఆర్గనైజ్డ్ ఎంబ్రియో సాక్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎన్ ఎగ్ సెల్ ఆర్గనైజ్ అయిన ఎంబ్రియో సాక్ ఏమి కన్సిస్ట్ అయి ఉంటుంది అంటే మనకి మోస్ట్లీ ఎగ్ సెల్ టూ సినరిజెస్ త్రీ యాంటీపోడల్స్ అండ్ టూ పోలార్ న్యూక్లియస్ని కన్సిస్ట్ అయి ఉంటుంది ఫీమేల్ గ్యామిటోఫైట్లో మనకి డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియోసాక్ ఎంబ్రియోసాక్ యొక్క డెవలప్మెంట్ని మనం స్టడీ చేద్దాము ద ఫంక్షనల్ హ్యాప్లాయిడ్ మెగాస్పోర్ లయింగ్ టువార్డ్స్ ద చలాజల్ అండ్ గ్రోయింగ్ అలాంగ్ ద మైక్రోపైల్ చలాజల్ యాక్సిస్ ఫంక్షనల్ హ్యాప్లాయిడ్ మెగాస్పోర్ అనేది ఫంక్షనల్ హ్యాప్లాయిడ్ మెగాస్పోర్ అనేది ఎలా లై అవుతుంది టువార్డ్స్ ది చలాజల్ అండ్ వైపు లై అయ్యి మనకి మైక్రోపైలర్ అండ్ వైపు మనకి గ్రోత్ అనేది చూపిస్తుంది దాన్నే మైక్రోపైలీ చలాజల్ యాక్సెస్ అని కూడా అంటాము ద న్యూక్లియస్ అండర్గోస్ త్రీ మైటోటిక్ డివిజన్స్ అండ్ ఫార్మ్స్ ఎయిట్ న్యూక్లియై న్యూక్లియస్ అనేది అండర్గోస్ త్రీ మైటోటిక్ డివిజన్స్ ఇది వచ్చేసి మనకి త్రీ మైటోటిక్ డివిజన్స్ని జరుపుకుంటుంది ఎయిట్ న్యూక్లియైని ఫామ్ చేస్తుంది ద వాక్యూల్ ఎన్లార్జెస్ ఇన్ సైజ్ ఆఫ్టర్ ది సైటోకైనసిస్ వాక్యూల్ వచ్చేసి దాని యొక్క సైజ్ని ఎన్లార్జ్ చేసుకుంటుంది ఎప్పుడు అంటే మనకి సైటోకైనసిస్ అయిన తర్వాత సైటోకైనసిస్ అంటే ఏంటి సైటోప్లాజం డివైడ్ అయిన తర్వాత వాక్యూల్ అనేది ఎన్లార్జ్ అవుతుంది సైజ్ని ఇంక్రీజ్ చేసుకుంటుంది అండ్ టూ డాటర్ న్యూక్లియై ఇస్ పుష్డ్ టు ది మైక్రోపైలర్ అండ్ అదర్ టు ది చలాజల్ అండ్ టూ డాటర్ న్యూక్లియై వచ్చేసి ఎట్టు పుష్ అవుతున్నాయి మైక్రోపైలర్ అండ్కి అదర్ వచ్చేసి చలాజల్ అండ్కి మూవ్ అవుతున్నాయి బోత్ ద న్యూక్లియై అండర్గోస్ మైటోటిక్ డివిజన్స్ టు ఫార్మ్ ఫోర్ న్యూక్లియై అట్ ద ఈచ్ పోల్ బోత్ న్యూక్లియై ఏమవుతుంది మైటోటిక్ డివిజన్స్ని జరుపుకుని ఇట్ ఫార్మ్స్ ఫోర్ న్యూక్లియై అట్ ఈచ్ పోల్ ఈచ్ పోల్కి మనకి ఫోర్ న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది వన్ న్యూక్లియస్ ఫార్మ్స్ ఈచ్ గ్రూప్ మైగ్రేట్స్ టు ది సెంటర్ టు ఫార్మ్ ద పోలార్ న్యూక్లియై ఒక న్యూక్లియస్ వచ్చేసి ఎలా ఒక న్యూక్లియస్ ఫార్మ్స్ ద ఎగ్
ఈచ్ గ్రూప్ నుంచి ఒక గ్రూప్ వచ్చేసి ఎలా ఫామ్ అవుతుంది, సెంటర్ కి మూవ్ అవుతుంది. అలా ఏమవుతుంది మనకి, పోలార్ న్యూక్లియ అనేది ఫామ్ అవుతుంది. లేటర్ దిస్ టు పోలార్ న్యూక్లియస్ ఫ్యూజ్ టు ఫామ్ సెకండరీ న్యూక్లియస్. తర్వాత ఏం జరుగుతుంది మనకి, టు పోలార్ న్యూక్లియస్ అనేది ఫ్యూజ్ అయ్యి మనకి సెకండరీ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. ఫిమేల్ గ్యామిటోఫైట్. ద త్రీ న్యూక్లియై లెఫ్ట్ అట్ ద చలాజల్ అండ్ ఆర్ సరౌండెడ్ బై వాల్స్ అండ్ ఫార్మ్స్ యాంటీపోడల్స్. మనకి చలాజల్ ఎండ్లో ఉన్న త్రీ న్యూక్లియ అనేది ఎలా ఫామ్ అవుతాయి, యాంటీపోడల్స్లా ఫామ్ అవుతాయి. ద త్రీ న్యూక్లియై లొకేటెడ్ అట్ ద మైక్రోపైలర్ అండ్ వన్ సర్వ్స్ యాజ్ ఎగ్ ఆర్ ద ఫీమేల్ గ్యామిట్ అండ్ అదర్ టూ యాక్స్ యాజ్ సినరేజెస్. మనకి త్రీ న్యూక్లియ మైక్రోపైలర్ ఎండ్లో ఉన్న త్రీ న్యూక్లియస్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, ఒకటి ఎగ్ సెల్ కింద వర్క్ చేస్తుంది, అలాగే ఫీమేల్ గ్యామిట్ అండ్ అదర్ టూ యాక్స్ యాజ్ సినరేజెస్. అలా నెక్స్ట్ వచ్చేసి మనకి సినరేజెస్ కింద యాక్ట్ చేస్తాయి. దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ఎగ్ ఆపరేటస్. ఆ మూడు కలిస్తేనే మనల్ని ఏమంటాము, ఎగ్ ఆపరేటస్ అంటాము. ద హోల్ స్ట్రక్చర్స్ విత్ టూ పోలార్ న్యూక్లియై త్రీ యాంటీపోడల్స్ వన్ ఎగ్ అండ్ టూ సినరేజెస్ ఇస్ నోన్ యాజ్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామిటోఫైట్ ఆర్ ఆంబ్రియోసాక్స్. మనకి యాంటీపోడల్స్ సినరేజెస్ ఎగ్ ఆపరేటస్ ఉన్నదాన్ని ఏమంటాము, ఫీమేల్ మెచ్యూర్ ఫీమేల్ గ్యామిటోఫైట్ ఆర్ ఎంబ్రియోసాక్ అంటున్నాము. ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్ డిస్క్రైబ్డ్ బై స్ట్రాస్బర్గర్ ఇన్ పాలిగోనం డైవర్కాటమ్. పాలిగోనం డైవర్కాటమ్లో స్ట్రాస్బర్గర్ ఏం చేశారు అంటే మనకి ఈ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్ని డెవలప్ చేశారు. హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పాలిగోనం టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్. దాన్నే మనం పాలిగోనం టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్ అంటాము. ఇట్ ఈస్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్ ఫార్మ్డ్ ఇన్ 80% ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇది వచ్చేసి మనకి ఎంబ్రియోసాక్ ఈజ్ మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎంబ్రియోసాక్స్. 80% ఆఫ్ ది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఇది మోస్ట్ కామన్ టైప్. స్ట్రక్చర్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియోసాక్. మెచ్యూర్ ఎంబ్రియోసాక్ యొక్క స్ట్రక్చర్, ఏ టిపికల్ ఎంబ్రియోసాక్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఎగ్ ఆపరేటర్స్ అండ్ ద మైక్రోపైలర్ అండ్ త్రీ యాంటీబోడల్స్ అండ్ ద చలాజల్ అండ్ టూ పోలార్ న్యూక్లియస్ అండ్ ద సెంట్రల్ సెల్ ద ఎగ్ సెల్. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఎగ్ సెల్. ద ఎగ్ సెల్ ఈజ్ పార్ట్లీ సరౌండెడ్ బై ది వాల్ అండ్ ఈజ్ రిలేటివ్లీ థిక్ దట్ కన్స్టిట్యూట్ సెల్యులోజ్. ఎగ్ సెల్ అనేది ఎలా ఉంటుంది, వాల్ని సరౌండ్ చేస్తూ ఉంటుంది, అది థిక్గా ఉంటుంది, ఎందుకంటే మనకి సెల్యులోజ్ అనేది మనకి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇన్ ద లోవర్ పోర్షన్ టువార్డ్స్ ద చలాసెల్ అండ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై ఏ థిన్ ప్లాస్మా మెంబ్రేన్. లోవర్ పోర్షన్లో ఎలా ఉంటుంది, చలాసెల్ అండ్ వైపు థిన్ ప్లాస్మా మెంబ్రేన్తో మనకి బౌండ్ అయి ఉంటుంది. ద ఎగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద సినరేజెస్ అండ్ సెంట్రల్ సెల్ బై ది ప్లాస్మోడెస్మాట. ఎగ్ సెల్ అనేది సినరేజెస్తో సెంట్రల్ సెల్తో కనెక్ట్ అయి ఉంటుందంట. ఎలా కనెక్ట్ అయి ఉంటుంది అంటే మనకి ప్లాస్మోడెస్మాట కనెక్షన్స్ వల్ల మనకి అది కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియోసాక్. హియర్ దిస్ ఆర్ ద సినరేజెస్ అండ్ ద వన్ ఎగ్ సెల్. మనకి మెచ్యూర్ ఎంబ్రియోసాక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటాయి, 8 న్యూక్లియస్ ఉంటాయి. 8 న్యూక్లియస్లో మనకి ఎలా ఆర్గనైజ్ అయ్యాయి, ఒకటి వచ్చేసి మనకి ఎగ్. ఇక్కడ సినరేజెస్ అన్నాం కదా, సినరేజెస్ దగ్గర మనకి ఎగ్ ఆపరేటర్స్ ఉంటాయి. సినరేజెస్తో కంబైన్ చేస్తేనే దీన్ని మనం ఎగ్ ఆపరేటర్స్ అంటాము. ఒక ఎగ్ సెల్లో 2 వచ్చేసి మనకి సినర్జిస్, ఓకే. ది టోటల్ మనం ఎగ్ ఆపరేటర్స్ అంటాము. ఇది వచ్చేసి మనకి కింద 2 పోలార్ న్యూక్లియై. యాంటీపోడల్ సెల్స్ మనకి కింద 3 ఉన్నాయండి, యాంటీపోడల్ సెల్స్ ఇవి 3, ఇవి 3, నెక్స్ట్ 2, ఓకేనా. మొత్తం మనకి 8 న్యూక్లియ అనేది కంబైన్ అయ్యి మెచ్యూర్ ఎంబ్రియోసాక్ లైక్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది, ఓకే. ఇక్కడ వచ్చేసి మనకి సినరేజెస్లో పోలెన్ ట్యూబ్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఫిలిఫామ్ ఆపరేటర్స్ అనేవి మనకి అపియర్ అవుతాయి, ఓకే. ఇవేం చేస్తాయంటే మనకి పోలెన్ ట్యూబ్ని లోపలికి ఎంబ్రియోసాక్కి లోపలికి పంపించడానికి, ఓవియల్ ఎగ్ ఆపరేటర్స్తో ఫ్యూజ్ అవ్వడానికి మనకి ఇక్కడ ఈ ఫిలిఫామ్ ఆపరేటర్స్ మనకి సెక్రీషన్స్ అనేవి జరుపుతాయి, ఓకేనా. సైటోప్లాజం అట్ ద చలాసెల్ అండ్ వాక్యూల్ అట్ మైక్రోపైలర్ అండ్ న్యూక్లియస్ అట్ ద లోవర్ ఎండ్. మనకి సైటోప్లాజంలో ఉన్న చలాసెల్ అండ్ వాక్యూల్ అట్ ద మైక్రోప్లాజం. చలాసెల్ ఎండ్లో ఏముంటుంది, సైటోప్లాజం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది. మైక్రోపైలర్ ఎండ్లో ఏముంటుంది, వాక్యూల్స్ వచ్చేసి ప్రెజెంట్ అయి ఉంటుంది. న్యూక్లియ అట్ లోవర్ ఎండ్, లోవర్ ఎండ్లో వచ్చేసి మనకి న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజం కంటైన్స్ ప్లాస్టిడ్స్, రైబోజోమ్స్ అండ్ మైటోకాండ్రియా. సైటోప్లాజంలో ఏముంటాయి, ప్లాస్టిడ్స్ ఉంటాయి, రైబోజోమ్స్ ఉంటాయి, మైటోకాండ్రియా ఉంటుంది. సినర్జిస్ ద ఎలాంగేటెడ్ సెల్స్ ప్రజెంట్ అట్ ద మైక్రోపైలర్ అండ్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్. సినర్జెస్ ఎక్కడ ఉంటాయి మనకి, ఎలా సినర్జెస్ అంటే ఇవి వచ్చేసి మనకి ఎలాంగేటెడ్ సెల్స్లా ఉంటాయి, ప్రజెంట్ అట్ మైక్రోపైలర్ అండ్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్. మైక్రోపైలర్ సైడ్లో మనకి ఎంబ్రియోసాక్లో ఉన్న మైక్రోపైలర్ సైడ్లో ఈ సినర్జెస్ అనేవి మనకి
మోస్ట్లీ ప్రజెంట్ అయి ఉంటాయి. ఏ పెయిర్ ఆఫ్ సినరిజెస్ దట్ పార్ట్లీ ఎంబరేజ్ ద ఎగ్జెల్. పెయిర్ సినరిజెస్ యొక్క పెయిర్ ఎలా ఉంటాయినా ఇట్ ఎంబరేజ్ ద ఎగ్జెల్. ఎగ్జెల్కి మనకి పైన సినరిజెస్ ఉంటాయి, కింద వచ్చేసి మనకి ఎగ్జెల్ ఉంటుంది. ద వాల్ అరౌండ్ ఈజ్ ఇన్కంప్లీట్. దాని చుట్టూ ఉన్న వాల్ ఎలా ఉంటుంది, ఇన్కంప్లీట్గా ఉంటుంది. ద వాల్ ఈజ్ డిస్టింక్ట్. వాల్ అనేది డిస్టింక్ట్గా ఉంటుంది ఓన్లీ టువార్డ్స్ ద మైక్రోపైలర్ అండ్ బట్ డిజపియర్ అట్ ద చలాజలండ్. ఇట్ మైక్రోపైలర్కి టువార్డ్స్గా ఉంటుంది, అలాగే చలాజలండ్లో డిజపియర్ అయిపోయి ఉంటుంది. ద సినరిజెస్ సెల్ ఈజ్ మార్క్డ్ బై ఎ ప్రోమినెంట్ సిస్టమ్ ఆఫ్ ఫిలిఫార్మ్ అపరేటస్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఫింగర్ ఐ ప్రొజెక్షన్స్. సినరిజెస్లో ఏముంటాయి, ఫిలిఫార్మ్ అపరేటస్ అనేవి ఉంటాయి. అవి చూడడానికి ఎలా ఉంటాయి, ఫింగర్ ఐ ప్రొజెక్షన్స్ అనేవి ఉంటాయి. దీస్ పెనిట్రేట్ ఇన్ టు ద సైటోప్లాజమ్ ఆఫ్ సెంట్రల్ సెల్. ఇవి ఎలా పెనిట్రేట్ అవుతాయి సెంట్రల్ సెల్లో, సైటోప్లాజంలో ఉన్న సెంట్రల్ సెల్లోకి మనకి పెనిట్రేట్ అవుతాయి. వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ ఫిలిఫార్మ్ అపరేటస్ ఇంక్లూడ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ద ఎంబ్రియో శాక్. ఎంబ్రియో శాక్ మనకి న్యూట్రిషన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అలాగే సెక్రిషన్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ అట్రాక్ట్ ద పోలెన్ ట్యూబ్. పోలెన్ ట్యూబ్ ని అట్రాక్ట్ చేయడానికి, మనకి ఎంజైమ్స్ సెక్రీట్ చేయడానికి డ్యూరింగ్ ద ఫెర్టిలైజేషన్ ఫెర్టిలైజేషన్ ప్రాసెస్లో. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మెకానికల్ స్ట్రెంగ్త్ సినరిజెస్. మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది, మెకానికల్ స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తుంది. సినర్జీస్ యూజువల్లీ బ్రేక్ డౌన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. సినర్జీస్ ఎప్పుడు బ్రేక్ అవుతాయి, ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత. వన్స్ డిజెనరేట్ బిఫోర్ ద ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్ అండ్ ద అదర్ సూన్ ఆఫ్టర్ ఇట్. వన్స్ ఎప్పుడన్నా బిఫోర్ ద ఎంట్రీ ఆఫ్ పోలెన్ ట్యూబ్, ఒకటి వచ్చేసి మనకి పోలెన్ ట్యూబ్ ఎంటర్ అవ్వకముందు ఒకటి డిజెనరేట్ అయితే, అదర్ వచ్చేసి సూన్ ఆఫ్టర్ ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటి డిజెనరేట్ అయిపోతుంది. యాంటీపొడల్సెస్. ద త్రీ యాంటీపొడల్స్ టువార్డ్స్ ద చలాజలన్ షో మచ్ వేరియేషన్ ఇన్ నెంబర్ అండ్ సైజ్. యాంటీపొడల్స్ సెల్స్ అనేవి ఎటువైపు ఉంటాయి, మనకి చలాజలన్లో ఉంటాయి. అది వేరియేషన్ ఎక్కడ చూపిస్తాయి అంటే నెంబర్లో కానీ సైజ్లో కానీ మనకి వేరియేషన్ని చూపిస్తాయి. ద డీజెనరేట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. అవి ఎలా డీజెనరేట్ అయిపోతాయంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అయినా అవ్వచ్చు, బిఫోర్ ఫెర్టిలైజేషన్ అయినా అవ్వచ్చు. ద యాంటీపొడల్స్ ఎన్లార్జ్ ఇన్ సైజ్ ఇన్ సమ్ మోనోకాట్లెడనస్ లైక్ క్రోకస్ ఇరిస్ ఎక్సెట్రా. యాంటీపొడల్స్ ఎలా ఎన్లార్జ్ అవుతాయి, వాటి యొక్క సైజ్లో ఎన్లార్జ్ అవుతాయి, అలాగే సమ్ మోనోకాట్లెడనస్ లైక్ క్రోకస్. మోనోకాట్లెడనస్ లో దేంట్లో అంటే క్రోకస్ లో ఇరిస్ లో మనకి ఎన్లార్జ్ అయి ఉంటాయి. ద ఫార్మేషన్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ యాంటీపొడల్స్ ఇన్ ఇన్ గ్రాసెస్. మన గ్రాసెస్ లో చూడుకుంటే మనకి మోర్ నెంబర్ ఆఫ్ యాంటీపొడల్స్ అనేవి మనకి మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తాం. ఇట్ ఈస్ అబౌట్ 300 అంట. ద హైయెస్ట్ నెంబర్ ఈస్ రికార్డెడ్ ఇన్ గ్రాసెస్. ద మల్టీ సెల్యులర్ యాంటీపొడల్స్ కాంప్లెక్సెస్ ఆర్ ఫౌండ్ ఇన్ రనాన్క్యులేసియా, ఎపిఎస్సీ అండ్ ఆస్ట్రేసీ. మల్టీ సెల్యులర్ యాంటీపొడల్స్ అనేవి మనకి ఫ్యామిలీస్ లో కనిపిస్తూ ఉంటాయి. యాంటీపొడల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ఓయినోథెరా టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక. యాంటీపొడల్స్ ఎక్కడ అబ్సెంట్ అయి ఉంటాయి, ఓయినోథెరా టైప్ ఆఫ్ ఎంబ్రియో శాక్స్ లో మనకి యాంటీపొడల్స్ అనేవి అబ్సెంట్ అయి ఉంటాయి. సెంట్రల్ సెల్. ద లార్జెస్ట్ సెల్ ఆఫ్ ఎంబ్రియో శాక్ దట్ లైస్ ఇన్ ద సెంటర్. సెంట్రల్ సెల్ ఎలా ఉంటుందన్నా మనకి మోస్ట్లో సెంటర్లో ఉన్న లార్జెస్ట్ సెల్, ఎంబ్రియో శాక్లో ఉన్న మనకి సెంటర్లో ఉన్న లార్జెస్ట్ సెల్ ఏమంటాము, సెంట్రల్ సెల్ అంటాము. ద పోలార్ న్యూక్లియస్ ప్రజెంట్ ఇనిటీ ఫార్మ్స్ ది ఎండోస్పెర్మ్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్. పోలార్ న్యూక్లియే మనకి సెకండ్ మేల్ గ్యామెట్ వచ్చేసి మనకి టూ పోలార్ న్యూక్లియాతో ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఫెర్టిలైజేషన్ ప్రాసెస్ జరిగాక ఏం ఫామ్ అవుతుంది అంటే ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది, దాన్ని మనం పెన్ అంటాము. ద సైటోప్లాజమ్ ఆఫ్ ది సెంట్రల్ సెల్ హ్యాస్ న్యూమరస్ మైటోకాండ్రియా. మనకి సెంట్రల్ సెల్లో ఉన్న సైటోప్లాజంలో ఏముంటాయి, న్యూమరస్ మైటోకాండ్రియా, డిక్టియోజోమ్స్, రైబోజోమ్స్ అండ్ ప్లాస్టిడ్స్ సెల్ ఆర్గనల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ద సెంట్రల్ సెల్ ఈజ్ కనెక్టెడ్ బై ది ప్లాస్మోడస్ మెటల్ కనెక్షన్స్ టు ద ఎగ్. సెంట్రల్ సెల్ అనేది దేనికి కనెక్ట్ అవుతుంది, ప్లాస్మోడస్ మెటల్ కనెక్షన్స్. ఎలా, దేనికి అంటే ఎగ్ సెల్కి, సినరిజెస్కి, యాంటీపొడల్స్కి ప్లాస్మోడస్ మెటల్ కనెక్షన్స్ ద్వారా ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ద సెంట్రల్ సెల్ గెట్ నరిష్మెంట్ ఫ్రమ్ ది న్యూసెల్లస్ ఆర్ ఇంటిగ్యుమెంట్స్ త్రూ సెల్ వాల్ ప్రొజెక్షన్స్. సెంట్రల్ సెల్ అనేది మనకి న్యూట్రిషన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎలాగా, ఫ్రమ్ న్యూసెల్లస్ ఆర్ ఇంటిగ్యుమెంట్స్ త్రూ ద సెల్ వాల్ ప్రొజెక్షన్స్. సెల్ వాల్ ప్రొజెక్షన్ ద్వారా ఇక్కడ మనకి నరిష్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. న్యూట్రిషన్ ఆఫ్ ఎంబ్రియో శాక్. ఎంబ్రియో శాక్కి మనకి న్యూట్రిషన్ అనేది ఎలా సప్లై అవుతుంది,
The embryo sac derives its nutrition from the new cells or integuments which are rich in starch. ఎక్కడి నుంచి నరిష్మెంట్ తీసుకుంటుంది అంటే మనకి ఇంటెగ్యుమెంట్స్ నుంచి, మనకి న్యూ సెల్స్ నుంచి. మనకి దాంట్లో ఏంటంటే మనకి రిచ్ అమౌంట్ ఆఫ్ స్టార్చ్ అనేది ఉండడం వల్ల మనకి నరిష్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్ సమ్ ప్లాంట్స్ ఏ స్పెషల్ గ్లాండ్యులర్ లేయర్ ఆఫ్ సెల్స్ కాల్డ్ ఎస్ ఎండోథీలియం ఈజ్ ఆర్గనైజ్డ్. సమ్ ప్లాంట్స్లో ఏంటంటే మనకి కొన్ని స్పెషల్ గ్లాండ్యులర్ లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి మనకి ఉన్నాయి. అక్కడ ఏం ఆర్గనైజ్ అవుతున్నాయి అంటే ఎండోథీలియం ఈజ్ ఆర్గనైజ్డ్ ఆఫ్టర్ ద న్యూ సెల్స్ కన్జ్యూమ్డ్ బై డెవలపింగ్ ఎంబ్రియో సాక్. న్యూ సెల్స్ అనేది డెవలపింగ్ embryo sac consume chestundi. The embryo sac of many plants produces haustoria to absorb nourishment from the ovarian placental and the stellar tissues. Embryo sac many plants lo anedi haustoria anedi manaki nourishment ni ekkadi nunchi observe chestundante ovarian tissues lo unchi placenta lo unchi stellar tissue lo unchi మనకి ఈ నరిష్మెంట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి శాంటాలేసీలో ఈ ఆస్టరేసీ దాని సినరిజస్ ఎక్స్టెండ్స్ అండ్ ఫంక్షన్స్ యాజ్ ఎ హాస్టోరియా. ఆస్టరేసీలో సినరిజస్ వచ్చేసి ఎలా ఎక్స్టెండ్ అయ్యాయి అండ్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయి అంటే హాస్టోరియా కింద ఫంక్షన్ చేస్తున్నాయి. ఇన్ ఆర్జిమోనీ అండ్ హాప్లోపాపస్ ద యాంటీపోడల్స్ ఫార్మ్ హాస్టోరియా. ఆర్జిమోన్లోను హాప్లోపాపస్లోను యాంటీపోడల్స్ ఏం ఫామ్ చేస్తున్నాయి హాస్టోరియాని ఫామ్ చేస్తున్నాయి. ద చలాసల్ ఎండోస్పెర్మ్ హాస్టోరియా యాక్ట్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యాంటీపోడల్స్ ఇన్ ప్రొవైడింగ్ న్యూట్రిషన్ టు ద డెవలపింగ్ ఎండోస్పెర్మ్. చలాసల్ ఎండోస్పెర్మ్ హాస్టోరియా ఎలా యాక్ట్ చేస్తుంది యాంటీపోడల్స్ ప్లేస్లో యాక్ట్ చేసి ఏం చేస్తుంది మనకి నరిష్మెంట్ని ప్రొవైడ్ చేస్తుంది ఎండోస్పెర్మ్ డెవలప్మెంట్కి. ఇక్కడ మనం ఏమేమి చదువుకున్నాము అంటే ఫస్ట్ ఫీమేల్ గ్యామిటోఫైట్ యొక్క స్ట్రక్చర్ని చదువుకున్నాం, దాని యొక్క ఇంట్రొడక్షన్ని తెలుసుకున్నాం, అలాగే డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో సాక్, ఎంబ్రియో సాక్ అనేది మనకి ఎలా డెవలప్ అవుతుంది, ఎన్ని న్యూక్లియై వస్తే మనకి మెచ్యూర్ ఎంబ్రియో సాక్ వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. స్ట్రక్చర్ ఆఫ్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్, మనకి స్ట్రక్చర్ మెచ్యూర్ ఎంబ్రియో సాక్లో ఉన్న ఆర్గనెల్స్ స్ట్రక్చర్స్ గురించి మనం స్టడీ చేసాం. దాంట్లో వచ్చేసి ఎగ్సెల్స్, సినరిజస్, యాంటీపోడల్స్, సెంట్రల్ సెల్స్ గురించి మనం చదువుకున్నాం. నెక్స్ట్ న్యూట్రిషన్ ఆఫ్ ఎంబ్రియో సాక్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. Okay, this is the end of PowerPoint presentation. Thank you. We'll see you in the next video.